చంద్రబాబును విధి విక్రీస్తోందా ఓ సినిమా పాటలో చెప్పినట్లు సాగినంత కాలం తనంత వారు లేడందురు సాగకపోతే చతికల పడుదురు అన్నట్లుగా తయారైంది చంద్రబాబు నాయుడు వ్యవహారం తన రక్షణ కోసం చంద్రబాబు ఏ కోర్టు తలుపు ఉపయోగం కనబడడం లేదు ప్రతి చోట కాలం ఎదురు తంతోంది ఇంతకాలం వ్యవస్థలను అడ్డుపెట్టుకుని ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెట్టిన చంద్రబాబు ఇప్పుడు అదే వ్యవస్థల దెబ్బను తట్టుకోలేక వెలువలాడిపోతున్నారు స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో లో ఉన్న విషయం తెలిసిందే ఏసీబీ కోర్టులో పోరాడితే ఉపయోగం కనపడలేదు హైకోర్టులో పిటిషన్ డిస్మిస్ అయింది అందుకనే తన అరెస్ట్ రిమాండ్తో పాటు తనపై సిఐడి పెట్టిన కేసుని క్వాష్ చేయాలని చంద్రబాబు లాయర్లు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు దీనిపై కొంత విచారణ జరిగినా ఉపయోగం కనపడలేదు ఈలోగా కోర్టుకు సెలవులు రావడంతో విచారణను వచ్చే నెల మూడవ తేదీకి వాయిదా వేశారు వెంటనే విచారణ జరిపి ఆదేశాలు ఇవ్వాలని చంద్రబాబు లాయర్ సిద్ధార్థ లుధర ఎంత గట్టిగా అడిగినా ఉపయోగం కనబడలేదు దాంతో చేసేది లేక మూడవ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే అనుకున్నారు అయితే తాజా సమాచారం ఏంటంటే కేసు మూడవ తేదీన కూడా విచారణకు వచ్చేటట్లు లేదట ఎందుకంటే ఐదవ తేదీ వరకు ముఖ్యమైన కేసులు ఇప్పటికే లిస్ట్ అయిపోయి ఉన్నాయట ఆరవ తేదీన కేసు విచారణకు వచ్చే అవకాశం ఉందంటున్నారు ఇప్పటికే ఇదే పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసేసింది న్యాయ నిపుణుల ప్రకారం సుప్రీం కూడా క్వాష్ పిటిషన్ డిస్మిస్ అయ్యేందుకే ఎక్కువ అవకాశం ఉందట ఏది ఏమైనా లాయర్ల వాదోపవాదాలు జరిగిన తరువాత కానీ చీఫ్ జస్టిస్ ఏ నిర్ణయం తీసుకోరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బయటపడదామని చంద్రబాబు ఆతృత పడుతూ ఉంటే కేసు విచారణ అంత ఆలస్యమవుతోంది ఇలాంటి రోజు ఒకటొచ్చి తాను రాజమండ్రి సెంట్రల్ జైలులో ఓచలు లేక పెడతానని బహుశా చంద్రబాబు కలలో కూడా ఊహించుండరు తనను అరెస్ట్ చేసే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉండదన్న గట్టి నమ్మకంతోనే నీకే చేతనైంది చేసుకో ఏం పీక్కుంటావో పీకో నా వెంట్రక కూడా పీకలేవని పదే పదే రెచ్చగొట్టారు దాని పర్యవసానమే ఇప్పుడు జైలు వాసం ఏం చేస్తాం కాలం ఎదురు తొంతున్నప్పుడు ఎంతటి వాళ్ళైనా తలంచక తప్పదు